వేదాలు చెండాలనుకుంటే ఇది ఈ సారా ఏంటి కాల్చిన మాంసం మీద సారా పోస్తే వచ్చే ఆ వాసన చాలా ఇంపుగా ఉండే గాడ్ ఉండే చెండాలం వేదాలు అనుకుంటే అంటే వీరి ప్రొడక్ట్ అమ్ముకోవడం కోసం వేదాలు వాడుకుంటారు. సో ఇక్కడ తప్పు వాళ్ళకి కాదు, ఎందుకంటే వేశ్య ఏదోలా కస్టమర్ని క్యాచ్ చేస్తుంది, ఏదోలా వేసి మరి పొట్టగలవాళ్ళ సేమ్ వీళ్ళు కూడా అంతే ఏదోలా మటన్ మార్చేయాలి. ఎందుకంటే అబద్ధాలకి చెప్పైనా మోసం చేసైనా ఏదోలా మతం మార్చేస్తే వాళ్ళ లక్ష్యం నెరవేరుతుంది. ఏంటి లక్ష్యం? మొత్తం ప్రపంచం అంతా మా మతమే, మా మతమే ఉండాలి. ఈ ఊళ్ళో మీ నాన్న మంచిది, నా మంచిది వెళ్ళా ఇప్పుడు నేను ఎంత నాన్న ఎవరు అనిపించదు నేను అన్నప్పుడు కావాలి. సరే పక్కన పెట్టి సరే ఇక్కడగా ఓడి కావాలి. సరే ఇప్పుడు సూర్యనారాయణ మీ నాన్న ఎవరు ఎవరినా గొప్పడు, ఎవరినా గొప్పడు. మీకు కృష్ణుడు ఇష్టం అండి, పూజ చేస్తున్నారు. వాళ్ళెవరికో రాముడు ఇష్టం, పూజ చేస్తారు. వాళ్ళెవరికో కాళీమాత ఇష్టం, పూజ చేస్తాడు. వాళ్ళెవరికో గణపతి బప్ప మోరియ పూజ చేస్తాడు. నీకేదేంటి, నీకేం పని, నీకేం పని ఇప్పుడు లేదు. మీకేం ప్యాషన్? ప్యాషన్, ప్యాషన్ రైట్. మీకు ట్యాక్టివ్ చూడండి, మూడు మూడు రకాలు కదా. అది బుల్లెట్ ఇవి, ఆ తర్వాత ప్యాషన్, ఆ తర్వాత ఏమో ఇంకా చిన్నదే. ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఆ బళ్ళు కొడుకుని నడుపుతారు. అవునా? ఇప్పుడు హోండా వాడు బయట పోటెట్టాడు అనుకోండి, లేదా ఎన్ఫీల్డ్ వాడు పోటెట్టాడు అనుకో, ఎవరైనా సరే మా బండి కాకుండా ఇంకో బండి నడితే సగాయ పోతారు అని పోటెట్టాడు. అలా పోటెట్టచ్చా? అలా అనొచ్చా? ఎవరికి నచ్చితే అది కొడుకుంటాడు. నువ్వు ఎవరా మెదిత్రానికి? ఒకరికి ఒక ఇష్టం ఉండదు. అవునా? అయినా అది కాకుండా అమ్మా మాట్లాడు, అది కాకుండా ఎవరిని నమ్మాలో నమ్మకూడదో ఎవరిష్టం? మన ఇష్టం. అవునా? నువ్వెవరో బెదిరించడానికి ఓ షాప్ ఉందండి, ఆ షాప్లో రెగ్యులర్ కస్టమర్ అయినా. ఇప్పుడు ఆ షాప్ ఎదురుగా ఎవడో ఇంకో షాప్ ఇచ్చాడు, వాడు ఏం చేస్తారు? కొత్త కస్టమర్ కావాలి. అందుకని ఏం కృష్ణ కృష్ణ గారు ఓసారి ఇప్పిందండి, ఈయనేమో సంచెప్తుంది అంటారు. ఏం చేయాలి? మీరు ఇప్పుడు అక్కడే కొంటున్నారు కదా, ఒక్కసారి మా దగ్గర కొంటున్నారు అంటే ఈయనంటే లేదు సార్ మాకు అలవాటు అక్కడ, అంటే లేదు సార్ తాత ఉంది అక్కడ అంటారు. తాత ఉన్నా సరే సార్ మాది తక్కువ రేటు ఎక్కువ పాటు ఒక్కసారి చూడండి అంటారు. ఏదో ట్రై చేస్తాడేమో, వ్యాపారం అన్నాక కొట్ట కోసం వాడు ఏదో కొత్త బిజినెస్ ట్రై చేస్తాడు. ఈయన బెడ్ అవడు ఎంత పాత కాటగా ఉందా, ఈ బెడ్ అవ్వంత మాత్రాన వాడు ఒరే నా షాప్లో గణపతి సర్వనాశనమైపోతుంది అన్నాడు అనుకోండి. ఈయన కొట్టాడా కొట్టాడా? నేనైతే కొడతాను వెరీ షూర్. అవును కదా, ఆ షాప్లో కొనాడో వద్దు ఎవరిష్టం? పట్టుకోవడదా బెదించడానికి? మా దేవుడు అప్పుడే దేవుడు, నమ్మకపోతే నా అక్కడికి వెళ్ళిపోతాం. ఏంటో బెదించడం ఏంట్రా? అక్కడ భగవద్గీతలో బెదిరిపోతుందా, భారతంలో బెదిరిపోతుందా, భాగవతంలో బెదిరిపోతుందా, రామాయణంలో బెదిరిపోతుందా? ఈ బెదిరించడం ఏంటి? బెదిరించేవాడు గాడు కాదు గోండా, ప్రేమించేవాడు దేవుడు. అలా కృష్ణుడు ఆవుని ప్రేమిస్తాడు, దూడను ప్రేమిస్తాడు, మనుషుని ప్రేమిస్తాడు, సర్వ సృష్టిని ప్రేమిస్తాడు. నెమలి ఆయందే, దూడ ఆయందే, రాముడు వచ్చినప్పుడు ఉడత ఆయందే. ఈ దళితుడేమో అన్ని కోసేసుకోండి, మసాలా వేసి వేసేయండి, ఇది గాడ్జెట్ ముద్దుడక్కల. సో మీరేం చేయాలంటే ప్రజేశ్వరదేవ్ గారు చేస్తూ ప్రతి ఇంటికి మన ఇళ్లలో నాలుగు బుక్కులు ఉంటారు, భగవద్గీత, భాగవతము, రామాయణము, మహాభారతం. ఈ నాలుగు ప్రతి హిందూ ఇంట్లో ఉండేలా చూడాలి, వాటిని చదవాలి. తర్వాత ఏం చేయాలి మనం? ఎవరింట్లో లేదో చూడాలి. ఎవరైతే మీ పక్కింటోళ్ళు మతం మారిపోతున్నారో, మతం మారారో, వాళ్ళతో ప్రేమగా ఏమ్మా మీ నాన్న ఎవరిని పూజ చేశాడు,
మీ అమ్మ ఎవరిని పూజ చేసింది, నువ్వు ఎందుకు ఇలా జంపై కంపోతున్నావు, నువ్వు నాశనం అవ్వకు, నీ కుటుంబాన్ని నాశనం చేయకు. ఒక్క ప్రశ్న అడుగుదాం, ఒక ప్రశ్న అడగండి. ఏ అమ్మా, మీ దేవుడిని అమ్మకపోతే నరకానికి అంటున్నావు కదా, మీ అమ్మ మరి ఎక్కడేసారి మొక్కింది, మీ నాన్న రావడానికి మొక్కాడు, వాళ్ళు నువ్వు చెప్పిన దేవుడిని మొక్కలేదు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అని అడగ, ఎక్కడికెళ్తారు? నేను అడిగాను, కొంతమంది రాక్షసుని ఈ మతం మాగిన దుష్టుని అడిగితే షూర్లీ మై మదర్ విల్ గో టు హెల్ అవును. నేను అన్నాను, నీలాంటి దరిద్రుని కన్నందుకు నరకానికి కాక ఎక్కడికి వెళ్తారు అని. ఎంత దుర్మార్గం అండి ఈ దేవుడు. అసలు దేవుడా కాదా, దేవుడు అంటే హీరో అయి ఉండాలి, చమటైతే కాకూడదు. నువ్వేమో ఒక 50-60 కేజీలు వస్తువు ఎత్తలేవు, నువ్వు గాడ్, నువ్వు ఏడుస్తావు నువ్వు గాడ్, సారాయి తయారు చేస్తావు నువ్వు గాడ్, అన్ని జంతువులు కోసం తినేయమంటావు నువ్వు గాడ్, టోటల్